మీలో ఎవరైనా కొత్తగా కారు కొనాలనుకుంటే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. మీరు కొత్తగా కారు కొన్నప్పుడు మీ కార్ విండో పక్కన ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ కింద మీకు క్లియర్గా రాసి ఉంటుంది, ప్లీజ్ రిమూవ్ ఇట్ బిఫోర్ డెలివరీ అని. ఆ స్టిక్కర్ని మీరు తీయకపోతే మీ వెహికల్ చాలా సింపుల్గా దొంగతనం చేసేయచ్చు. ఆ స్టిక్కర్ పైన మీకు విన్ నెంబర్ ఉంటుంది. విన్ అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ నెంబర్తో వెహికల్ గురించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఆ వెహికల్ ఏ కలర్లో ఉంది, ఆ వెహికల్కి వాడే కీ యొక్క మోడల్ ఏంటి, ఆ వెహికల్ యొక్క చాసీ నెంబర్, ఇవన్నీ కూడా ఆ స్టిక్కర్ పైన డీటెయిల్గా రాసి ఉంటుంది. మీరు ఒకవేళ ఆ స్టిక్కర్ని తీయకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా దొంగలకు తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి వాళ్ళు ఈజీగా మీ కార్ని దొంగతనం చేయగలరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఆ విండోకు ఉన్న స్టిక్కర్ని తప్పకుండా తీసేయండి. ఈ విషయం కొత్తగా వెహికల్ కొందాము అనుకుంటున్న మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నాకు చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బ్రదర్ ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలాగా అని. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఫ్యాక్ట్. నేను ఇప్పుడు చెప్పబోయే 5 వెబ్సైట్లతో మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. 1, ఎవోప్రై. 2, ప్రీప్లే. 3, ట్యూటర్మీ. 4, సొల్యూషన్ ఇన్. ఇక చివరగా 5, సూపర్ ప్రూఫ్. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్లు. ఇందులో మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా, ఉదాహరణకి టీచింగ్ చేయడం ద్వారా, క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. గుర్తుపెట్టుకోండి, బయట మాత్రమే కాదు ఆన్లైన్లో కూడా డబ్బులు ఊరికే సంపాదించడం కుదరదు, కష్టపడాల్సిందే. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి తెలిసేలా షేర్ చేయండి, బహుశా ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది, మన దేశంలో ఉన్న అదానీ సంపదలో బిల్ గేట్స్ని కూడా దాటేశారు. ప్రజెంట్గా అదానీ నెట్వర్క్ దాదాపుగా 124 బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ అసలు అదానీ ఇంత మొత్తంలో డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, అతని మెయిన్ బిజినెస్ ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. అదానీకి ఉన్న మొదటి మేజర్ బిజినెస్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. మన దేశంలోని ప్రధానమైన 9 పోర్ట్లను, 6 ఎయిర్పోర్ట్లను అదానీ గ్రూప్ రన్ చేస్తుంది. ఇతని రెండవ బిజినెస్ ఎఫ్ఎంసీజీ బిజినెస్. ప్రజెంట్గా చాలా ఇళ్లలో కొహినీరు రైస్, ఫార్చ్యూన్ ఆయిల్ని వాడుతూ ఉంటారు. ఆ బ్రాండ్స్ కూడా అదానీవే. వీటితో పాటు ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అదానీ గారికి ఉన్న ఇంకో సీక్రెట్ బిజినెస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించింది. మన ఇండియన్ ఆర్మీకి అదానీ కంపెనీస్ డ్రోన్స్, వెపన్స్, మిసైల్స్ని తయారు చేసి ఇస్తుంది. అలాగే అదానీ గ్రూప్ ఫ్యూచర్లో రాబోతున్న గ్రీన్ ఎనర్జీ పైన కూడా అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కూడా అదానీ గారు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించబోతున్నారు. గైస్, మీలో ఎంతమంది ఈ అదానీ బిజినెస్ల గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. పాప్కార్న్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఇష్టంగా తింటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక మొక్కజొన్న పాప్కార్న్ లాగా ఎలా మారుతుంది, అసలు దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మొక్కజొన్న పాప్కార్న్ లాగా ఎలా మారుతుందంటే, ముందుగా మనం అన్ని రకాల మొక్కజొన్నలతో పాప్కార్న్ తయారు చేయలేం. ఈ పాప్కార్న్ తయారు చేయడానికి ఒక స్పెషల్ వెరైటీ మొక్కజొన్నలు కావాలి. ఆ మొక్కజొన్నల్లో అధిక మొత్తంలో స్టార్చ్ ఉండాలి, సరిపడ మొత్తంలో నీరు కూడా ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, ఆ మొక్కజొన్న పైన ఉన్న లేయర్ అనేది పగిలి ఉండకూడదు. ఎందుకంటే పాప్కార్న్ అవుటర్ లేయర్ పగిలి ఉంటే ఆ మొక్కజొన్న పాప్కార్న్ లాగా మారదు. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే, మనం మొక్కజొన్నను ఎప్పుడైతే బాగా వేడి చేస్తామో లోపల ఉన్న నీరు అనేది నీటి ఆవిరిగా మారి లోపల అధిక మొత్తంలో ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. దాంతో లోపల ఉన్న స్టార్చ్ అనేది కూడా లిక్విడ్ లాగా మారిపోతుంది. అలా ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత లోపల ఉన్న నీటి ఆవిరి ప్రెజర్తో అవుటర్ లేయర్ని బద్దలగొట్టి బయటకు వచ్చేస్తుంది. దాంతో లిక్విడ్ ఫామ్లో ఉన్న స్టార్చ్ కూడా బయటకు వస్తుంది. అయితే ఈ స్టార్చ్ బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే చల్లగాలిని తాకుతుందో అది వెంటనే సాలిడ్ లాగా ఇదిగో ఈ విధంగా మారుతుంది. ఇలా మారిన మొక్కజొన్ననే మనం పాప్కార్న్ అంటాం. గాయస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మన దేశంలో యాంటీ ఇండియా సెంటిమెంట్ మెల్లమెల్లగా పెరుగుతుంది. మన దేశంలోనే ఉంటూ మన దేశానికి విరుద్ధంగా మాట్లాడే వారి సంఖ్య పెరుగుతుంది. అతి ముఖ్యంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు మన దేశంలో ఉన్న యువతను టార్గెట్ చేస్తూ వారిని బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొంతమంది అలా మారారు కూడా. ఈ విషయం మన గవర్నమెంట్ కూడా తెలుసు.
ఈ సమస్యను ఆదిలోనే అణచివేయకపోతే అది దేశానికి అతిపెద్ద సమస్యగా మారబోతుంది. దీన్ని కౌంటర్ చేయడానికి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని మేల్కొల్పాలి. ఆ ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే క్యాంపెయిన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వాళ్ళు పిలుపునిచ్చింది ఏమిటంటే, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రొఫైల్లో మన జెండాను పెట్టుకోవాలి, వీలైతే బయట కూడా ఒక జెండాను కొనుక్కొని ప్రతి ఇంటి మీద ఎగరేయాలి అని. నా ఉద్దేశం ప్రకారం నిజంగా ఇది ఒక మంచి ఆలోచన. దీన్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. మీరు ఈ వీడియో చూసే వరకు నాకు సంబంధించిన అన్ని సోషల్ మీడియాస్లో మన జాతీయ జెండా ప్రొఫైల్ ఫోటోలాగా కనిపిస్తుంది. మన దేశ ప్రజలకు ఐక్యత చూపడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి కుల, మత, జాతి, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన అలాగే సోషల్ మీడియాస్లో మన జాతీయ జెండాను పెట్టే ప్రయత్నం చేయండి. మీలో ఎంతమంది ఇప్పుడు వెంటనే ఈ పని చేయబోతున్నారు కింద కమెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయితే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు అని. ఈ బిగినర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ లేదా రిలేటివ్స్కి ఉండే కాస్త నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే షేర్ మార్కెట్ అంత సింపుల్ కాదు. దీనికోసం ఒక మంచి ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ మీ రిస్క్ని అనలైజ్ చేస్తూ తక్కువ రిస్క్ ఉండే ఆప్షన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద కంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ మీద డిపెండ్ అవ్వడం ఎన్నో రేట్లు బెటర్. మోతీలాల్ ఓస్వాల్తో ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇన్వెస్టింగ్, ట్రేడింగ్కి సంబంధించిన అన్ని సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మీతో ఒక అడ్వైజర్ ఉంటాడు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ ఫ్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఉపయోగించుకోండి. అయితే ఇది పొందడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. దానికోసం 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో 50 లక్షలకు పైగా కస్టమర్ కలిగి ఉన్న మోతీలాల్ ఓస్వాల్ యాప్ ఉంది. ఇది ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీనిలో ఎటువంటి అకౌంట్ మెయింటెనింగ్ ఛార్జెస్ ఉండవు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ప్రూఫ్ ఉంటే చాలు. మీ మొబైల్లోని ఈ యాప్లో రియల్ టైమ్ స్టాక్ రికమెండేషన్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు AI బేస్డ్ టూల్స్, బ్రోకరేజ్ రివర్సల్ వస్తాయి. అండ్ మోతీలాల్ ఓస్వాల్ అనేది ట్రేడింగ్కి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే క్లిక్ చేసి మీ సిటీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మోతీలాల్ ఓస్వాల్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది. అక్కడ ప్రతిరోజు లక్షల మందికి సరిపడ ఆహారాన్ని వండుతూ ఉంటారు. అంతేకాదు ఆహారాన్ని ప్రతి ఒక్కరికి ఫ్రీగా పెడతారు. అది ఎక్కడో తెలుసా? మన పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్లో. ఈ టెంపుల్ చూడడానికి నిజంగానే గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఒక అందమైన కొలను మధ్యలో ఉంటుంది. అయితే దీని బెస్ట్ పార్ట్ ఏమిటంటే, ఈ కొలను మధ్యలో టెంపుల్ కింద ఉన్న అతిపెద్ద కిచెన్. అక్కడ పనిచేసే వాలంటీర్లు ప్రతిరోజు 2500 కేజీల పప్పుని, 1800 కేజీల రైస్ని, అలాగే 5000 రొట్టెల్ని తయారు చేసి లక్షల మందికి ఫ్రీగా ఆహారాన్ని అందిస్తారు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, ఈ టెంపుల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లాంటి ఎటువంటి భేదం లేకుండా ఎవరైనా వచ్చి తినొచ్చు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏమిటంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ సమానమేనని. దీంతో మీకు అర్థమై ఉంటుంది, ఆ టెంపుల్ మాత్రమే గోల్డ్ కాదు, అందులో పనిచేసే ప్రతి ఒక్కరి మనసు కూడా గోల్డ్ లాంటిదే అని. గైస్, మీలో ఎంతమంది ఈ గోల్డెన్ టెంపుల్ని రియల్గా విజిట్ చేశారు కింద కమెంట్లో చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్, వీటి గురించి మీరు న్యూస్లో, సినిమాలో చూసే ఉంటారు. కొంతమంది ఆఫీసర్లు బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి మొత్తాన్ని సోదా చేసి వాళ్ళు దాచుకున్న డబ్బుని, బంగారం మొత్తాన్ని బయటకు తీసి వాళ్ళను రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు. అయితే ఇక్కడ నాకు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి బయటకు తీసిన డబ్బును చివరికి ఏం చేస్తారు, అది ఎక్కడికి పోతుంది? మొదటగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి డబ్బుని, బంగారాన్ని కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన బంగారం, డబ్బుకు సంబంధించిన డీటెయిల్స్ని ఆ ఓనర్లకు అడుగుతారు. ఒకవేళ వాళ్ళు ఆ డబ్బుని న్యాయపరంగా సంపాదించి ఉంటే ఆ డబ్బుకు సంబంధించిన, బంగారానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ అంత మొత్తంలో డబ్బుని, బంగారాన్ని చాలా వరకు ఇల్లీగల్గా సంపాదించి ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ ఉండవు. దాంతో ఈ ఐటీ వాళ్ళు ఆ డబ్బు మొత్తాన్ని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్లి ఆ డబ్బు, బంగారం ఎంతుందో ఒక పంచనామా రాస్తారు. ఆ డబ్బు గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ డబ్బుకు సంబంధించిన ఏదైనా ఆధారం దొరుకుతుందో లేదో చూస్తారు. డబ్బు మాత్రమే కాదు, బంగారం విషయంలో కూడా అదే చేస్తారు.
చివరగా ఆ ఓనర్ డబ్బంతా న్యాయపరంగా సంపాదించామని ప్రూవ్ చేయలేకపోతే ఆ డబ్బు మొత్తం కూడా గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. గైస్, మీలో ఎంతమందికి ఈ డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది? కింద కమెంట్లో చెప్పండి. గైస్, మీరు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్ళినా మీరు అందులోకి వెళ్లే ముందు లేదా బయటకు వచ్చే ముందు అక్కడ కౌంటర్లో ఉండే వాళ్ళు మిమ్మల్ని నంబర్ అడుగుతారు. కానీ మీకు తెలుసా, మీరు కంపల్సరీగా మీ నంబర్ని ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటారు, ఫీడ్బ్యాక్ పర్పస్ కోసం మా దగ్గర ఉన్న ఆఫర్ల గురించి మీకు చెప్పడానికి మాత్రమే నంబర్ తీసుకుంటున్నామని చెప్పి. కాకపోతే వాళ్ళు ఎంత అడిగినా కూడా మీరు నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కంపెనీలకు కూడా మిమ్మల్ని కంపల్సరీగా నంబర్ చెప్పమని అడిగే హక్కు కూడా ఉండదు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, నంబరే కదా ఇచ్చేస్తే ఏమవుతుందని. కానీ చాలా వరకు ఈ కంపెనీలు మీ నంబర్స్ని వేరే థర్డ్ పార్టీకి అమ్మేస్తాయి. అందుకే మీరు గమనించండి, కొన్నిసార్లు మీకు అన్నోన్ నంబర్స్ నుంచి, డిఫరెంట్ కంపెనీస్ నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి. చాలా వరకు అయితే లాటరీ పేరుతో మోసాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా అసలు వాళ్లకు మీ నంబర్ ఎలా తెలిసిందని? దీనికి కారణం ఇదిగో ఇలాంటి ప్లేస్లో మీరు నంబర్ ఇవ్వడమే. అందుకే ఇకపై నుంచి మిమ్మల్ని నంబర్ అడిగితే మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇవ్వమని చెప్పేసేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్లో ఒక టీచర్ తన వ్యూస్ పెంచుకోవడం కోసం వేసిన ప్లాన్ గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. జపాన్లో ఒక టీచర్ ఉండేవారు. అతని యూట్యూబ్లో స్టూడెంట్స్కు ఉపయోగపడే అనేక మ్యాథ్స్ కాన్సెప్ట్ పైన వీడియోలు చేస్తూ ఉండేవారు. కానీ మొదట్లో ఆ వీడియోస్ని అసలు ఎవ్వరూ చూసేవాళ్ళు కాదు. అప్పుడు అతనికి ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. అతను ఏం చేశాడంటే తన టీచింగ్ వీడియోస్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వెబ్సైట్ యూత్లో ఎంత ఫేమస్ అనేది. అతను ఆ విధంగా ఆ వీడియోస్ని అందులో అప్లోడ్ చేయడం వల్ల అక్కడికి వచ్చిన చాలామంది యువత మెల్లమెల్లగా అతని గురించి తెలుసుకొని అతని యూట్యూబ్ ఛానల్కి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అతను తన యూట్యూబ్ నుంచి సంవత్సరానికి 1,60,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి అతని వీడియోస్ కోసం వెతకండి. ఆ వీడియోస్ మీకు అంత ఈజీగా అర్థం కావు, ఎందుకంటే అతను టీచ్ చేసింది మొత్తం జపనీస్ లాంగ్వేజ్లో. గైస్, ఇతని ఐడియా గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే నాకు చాలామంది చెప్పింది ఏంటంటే వాళ్ళకు మన వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి. అందుకే మన ఛానల్ పేరు మీద ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అందులో జాయిన్ అయిపోండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. టెస్లా ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ. ఇప్పటి వరకు ఈ టెస్లా కార్లు మన ఇండియాలోకి అఫీషియల్గా ఎంటర్ అవ్వలేదు. అలా ఎందుకో తెలుసా? దీనికి ఇలాన్ మాస్క్ చెప్పేది ఏమిటంటే ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది, అందుకే మేము మా కార్లను ఫుల్ ఫ్లెడ్జ్లో ఇండియాలో అమ్మలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఒక కార్ని కంప్లీట్గా వేరే దేశంలో తయారు చేసి మన ఇండియాలో అమ్మాలి అనుకుంటే మన దేశం దానిపైన ఇంపోర్ట్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంది. ఇది కారు యొక్క ప్రైస్లో 60% వరకు ఉంటుంది. ఒకవేళ ఆ కారు యొక్క ఖరీదు $40,000 కంటే ఎక్కువగా ఉంటే దానిపైన ఇంపోర్ట్ ట్యాక్స్ 100% ఉంటుంది. దీని అర్థం ఒకవేళ ఈ టెస్లా కారు ఖరీదు అమెరికాలో 30,00,000 ఉంటే మన ఇండియాకు వచ్చేసరికి 60,00,000 అవుతుంది. అయితే మన దేశం అలా ఎందుకు చేస్తుందంటే మన కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే ఒకవేళ ఇలాన్ మాస్క్ తన కార్లను మన దేశంలో అమ్మాలి అనుకుంటే ఆ కార్లను మన దేశంలోనే తయారు చేయాలి, లేదా అట్లీస్ట్ అసెంబ్లీ అయినా మన దేశంలో చేయాలి. అలా చేయడం వల్ల మన దేశంలో కొద్ది మంది యువతకైనా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి మన గవర్నమెంట్ ఆలోచన. ఇది కేవలం టెస్లా కంపెనీతోనే కాదు, బయట దేశం నుంచి వచ్చే ఏ కంపెనీ వస్తువుకైనా ప్రభుత్వం ఇలాగే ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. ఈ కారణంగానే ఇలాన్ మాస్క్ టెస్లా కార్లను మన ఇండియాలో ఎక్కువ మొత్తంలో అమ్మలేకపోతున్నారు. భవిష్యత్తులో టెస్లా తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని మన ఇండియాలో కనుక స్టార్ట్ చేస్తే అతి త్వరలోనే ఈ టెస్లా కార్లు దేశంలో ఉన్న అన్ని సిటీస్లో కనిపిస్తాయి. గైస్, ఇక్కడ మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? అలాగే మీలో ఎంతమంది టెస్లా మన ఇండియాలోకి రావడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? కింద కమెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన top 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి.
రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.